షాక్ తిన్నారు అందరూ కూడా. పాప సవాంగ్ గారు ఎంత షాక్ తిన్నారో కానీ సవాంగ్ గారిని బాగా అభిమానించేటువంటి అందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే సవాంగ్ గారు ప్రతిరోజు సవాంగ్ గారి నామస్మరణే కదా. బహుశా గౌత్ శిరీష్ గారు నవ్వుతున్నారు. శిరీష్ గారు కూడా చాలా సందర్భాల్లో సవాంగ్ గారిని పేరు ప్రస్తావించి కూడా సవాంగ్ గారు ఎట్లా ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పి ఆవేదన పడిన పరిస్థితి ఉంది. ఇవాళ పాపం ఆయన్ని చూసి అందరూ ఆవేదన పడుతున్న పరిస్థితి ఉంది. తులసి రెడ్డి గారు, ఇక్కడ రెండు కాంట్రవర్షియల్ నిర్ణయాలే. ఒకటి ప్రస్తుత డీజీపీ గౌతమ్ సమంగ్ గారి బదిలీ, తర్వాత అదనపు బాధ్యతలుగా ఇస్తూ డీజీపీగా కెసిడి రాజనాథ్ రెడ్డి గారికి బాధ్యతలు ఇవ్వడం, రెండు కాంట్రవర్షియల్ ఇష్యూస్. ఇక్కడ ఒకటి గౌతమ్ సమంగ్ సంబంధించి ఇది అనూహ్యం, ఆకస్మికం, అవమానకరం. బదిలీనే కాకుండా ఇంకా 1.5 ఇయర్స్ ఆయనకు డ్యూరేషన్ ఉంది కాబట్టి అటువంటి వ్యక్తి ఇంతవరకు ఎవరికి జరిగినట్లేదు. బదిలీ చేయడమే కాకుండా పోస్టింగ్ ఇవ్వకుండా వచ్చేసి జేడీకి చేయడం అనేది ఇది అవమానకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా, నాడు ఎల్వి సుబ్రహ్మణ్యం కానీ, నిన్న ప్రవీణ్ ప్రకాష్ కానీ, నేడు గౌతమ్ సవాంగ్ కానీ, వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నత స్థాయి వాళ్ళు, ఆ పదవి విలువ కాపాడుకోవాలా. ఇన్నాళ్ళు వస్తానే వచ్చేసి ఐఏఎస్ మర్చిపోయి వచ్చేసి జేఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పోయి జగన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, వీళ్ళు ఐపీఎస్ బదులు జేపీఎస్ గా బిహేవ్ చేసి అటు పరువు పోయా పదవి పోయా అనే యాంగిల్లో ప్రవర్తించడం అనేది ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వృత్తి ధర్మానం ప్రకారంగా పోవాలా, వీళ్ళు చెప్పినట్టు కాకుండా ఎప్పటికైనా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు కనీసము పదవి పోయినా పరువు ఉంటుంది. ఇప్పుడు పరువు పోయా పదవి పోయా. గౌతమ్ సవాంగ్ ఒకప్పుడు వచ్చేసి మంచి పేరు ఉండేది. ఈ డీజీపీ పోస్ట్ వచ్చిన తర్వాత అన్నీ కాంట్రవర్షియలే, అన్నీ వచ్చేసి ఏకపక్షంగా ముఖ్యమంత్రి ఏం చెప్తే అది. ఒకటి ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు రైతుల చేతులకు వచ్చేసి సంకెళ్ళు వేసిన సందర్భం ఈయన హయాంలో జరిగింది. ఇక అనేక సార్లు హైకోర్టు దగ్గర హైకోర్టుతో అచ్చింతలు పడినటువంటి, ఇన్ని సార్లు హైకోర్టు పోయి అచ్చింతలు వేసుకున్నటువంటి డీజీపీ ఇంకోటి లేదు. కాబట్టి ఇన్ని చేసి ఆఖరికి ఇప్పుడు బదిలీనే కాకుండా పోస్టింగ్ ఇవ్వకుండా పంపించడం అనేది చాలా అవమానకరం. ఎప్పటికే దీనికి చెలో విజయవాడ కారణమై ఉండొచ్చు, కానీ ఏది ఏమైనా ఆ స్థాయిలో ఉండే వాళ్ళు వచ్చేసి ముందాగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా గవర్నమెంట్ వచ్చేసి వీళ్ళందరూ యూజ్ అండ్ త్రో, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ వచ్చేసి యూజ్ అండ్ త్రో. సొంత చెల్లెలకి సొంత చిన్నానికి న్యాయం చేయలేనోడు, వీళ్ళందరూ వచ్చేసి అంత ఎగేసుకొని వచ్చేసి పనిచేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి అనుకోవచ్చా, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసులు పెట్టడం కానివ్వండి, రైతుల సంఖ్యలు వేసారు, ఇంకా రకరకాలు చాలా ఉన్నాయి. చెప్పుకోవాలంటే ఒక 100ల సంఖ్యలో వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు బస్సు వెళ్తామంటే అమరావతిలో దాడి చేస్తే దానికి సంబంధించి కూడా ఒక వ్యాఖ్య చేశారు ఆయన. ఒక చీఫ్ మినిస్టర్గా అంతకాలం పనిచేసిన ఆయన అయితే ఏదో ఒక స్పందన వస్తే దానికి స్పందనగా వచ్చింది. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా చూసాం మనం. అంటే ఇప్పుడు ఏదైతే జరిగినాయో ఇవన్నీ సవాంగ్ గారి ఖాతాలో వేసి సవాంగ్ గారితో పాటే వాటిని కూడా సాగనంపొచ్చు అని అనుకుంటుందా ప్రభుత్వం? ఆయనకు వచ్చేసి రేపు ఆయన వచ్చే పరిపాలన నెక్స్ట్ ఎలక్షన్స్ కానీ ఏది కానీ త్రూ పోలీసు రాజ్యం ద్వారా చేయాలని, ఎందుకంటే ప్రజాభిప్రాయంగా ఈసారి ఓట్లు పడవు. మన ఎన్నికల వరకు ఓకే, కానీ ఇప్పుడు మన జెప్పిటీస్ ఎంపీటీస్ కానీ ఏది కూడా పోలీసుల ద్వారా తప్ప ఆయన వచ్చేసి పరిపాలించే పరిస్థితి లేదు, ఏ ఎన్నికలో గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా ఈ విధంగా వచ్చేసి ఒక సిగ్నల్ ఇవ్వడము, రెండవది వచ్చేసి తనకు అనుకూలమైనగా ఉండే వాళ్ళనే ఉండిస్తాము, ఏమి కొంచెం ఉన్నా కానీ వేడి పంపించడం జరుగుతుంది అనే యాంగిల్ వచ్చేసి ఒక డైరెక్షన్ ఇచ్చే దానికోసం చేశాడు. తర్వాత కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిది కూడా ఇది కూడా ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ. ఆయన సీనియారిటీలో 13వ వాడు, వచ్చేసి 92 బ్యాచ్ అలాంటి 86 నుండి ఉన్నారు, 12 మంది సీనియర్స్ ఉన్నారు. జనరల్గా వచ్చేసి ప్రొసీజర్ ప్రకారంగా సీనియారిటీస్ ఉండే వాళ్ళు 5 మంది పేర్లు పంపించడము, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని 3కు తగ్గించడము, ఆ 3ను యూపీఎస్సీలో పంపడము, ఆ 3లో ఒకరిని సెలెక్ట్ చేయడము, ఇది ప్రొసీజరు. ఆ 5 మందిని కాక 12 మంది తర్వాత 13 వ్యక్తిని వచ్చేసి చేయడం అనేది అగైన్ కాంట్రవర్షియలే. దీనివల్ల వచ్చేసి అతనికి బూమరాంగ్ అవుతుంది గవర్నమెంట్కు. న్యాచురల్గా 12 మంది వాళ్ళు బాధపడతారు కదా, వచ్చేసి సిస్టమ్ ప్రొసీజరు ఫాలో అవ్వకపోయింది. అంటే 92 బ్యాచ్ అతను 86, 87, 88 బ్యాచ్ వాళ్ళు వచ్చేసి వీళ్ళందరూ వాళ్ళు ఏ విధంగా వచ్చేసి పనిచేయగలుగుతారు? కాబట్టి ఇది యూజ్ అండ్ త్రో అని చెప్పేసి ఇక్కడ వచ్చా, అక్కడ ఇష్టం వచ్చినట్లు సీనియారిటీ లేకుండా చేస్తుందని చెప్పేసి అక్కడ వచ్చా,
రెండో కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఆయన ముఖ్యమంత్రి వచ్చేసి దుమ్మును ఎత్తున పోసుకుంటున్నాడు వచ్చేసి ఆ పరిపాలన చేత కాక. ఓకే తులసి రెడ్డి గారు, శిరీష్ గారు సరే వాడుకొని వదిలేస్తారని చెప్పి అంటా ఉన్నారు.